పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. చాలమ్మ, సాధారణంగా ప్రకటన గ్రంథం అనగానే మనందరికీ కూడా మరి కొంచెము భయం అనేది మొదలవుతుంది. ఎందుకంటే అందరికీ ఒక అభిప్రాయం ఉంది, ఏంటి అంటే ఈ ప్రకటన గ్రంథం చదివితే కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి అని వారు భావించి భయపడి మరి ఈ ప్రకటన గ్రంథానికి మరి వారు కొంచెం భయపడతారు అన్నమాట, అంటే ధైర్యము చేయరు. అయితే ఇక్కడ యోహాను మరి యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడైనకు గ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఇక్కడ దూత అంటే దూత ఎవరు? ఈరోజు మరి సంఘానికి కాపరిగా ఎవరైతే ఉంటారో వారిని దేవుడు తన దూతగా నియమించుకుంటాడు. మరి ఆ సంగతులను మరి యోహాను ద్వారా మరి దేవుడు వీటిని బయలుపరిచాడన్నమాట. ఈ యోహాను ఏ విధంగా తెలుసుకోగలిగాడు అంటే దేవుని మహాకృపను బట్టి, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను బట్టి మరి దేవుడు మరి యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మరి అనేక సత్యాలను తన ప్రజలకు తెలియచేయాలని మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ఇందులో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సత్యాలను నేను మీకు మరి జ్ఞాపకము చేయాలని నేను ఆశపడుతున్నాను. మరి ఈ ప్రకటన గ్రంథము ఎందుకు రాయడము జరిగింది? ఇది ఎవరి కొరకు దేవుడు సిద్ధపరిచాడు అనే కొన్ని సత్యాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ ప్రకటన గ్రంథము 7 సంఘములకు యోహాను వీటిని తెలియచేస్తూ ఉన్నాడు. ఇది ఎందుకు తెలియచేయడం జరిగింది అంటే ఒక సమయం వచ్చింది. మరి ఆ సమయం ఎప్పుడు అంటే క్రీస్తు శకము 81 నుండి 91 వరకు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన డొమిషియన్ చక్రవర్తి మరి ఈయన ఒక చట్టాన్ని తీసుకొని వచ్చాడు. ఏంటి ఆ చట్టము అంటే రోమా సామ్రాజ్యంలో మరి ఒక కొత్త చట్టం ఏంటంటే ఆ చక్రవర్తిని ఆరాధించాలి. ఆ చక్రవర్తులు ఎవరైతే ఉంటారో పరిపాలించేవారు వారిని వీరు ఆరాధించాలి, వారికి సాగిలపడాలి. వారు తప్ప ఇంకా ఎవరిని ఆరాధించినా వారు
వారిని విడిచిపెట్టేవారు కాదు. మరి ఒకవేళ ఎవరైనా యేసు క్రీస్తుకు సంబంధించినటువంటి మరి వాక్యాన్ని కానీ లేకపోతే అవిశ్వాసులు కానీ లేకపోతే బోధించేవారు ఎవరైనా ఉన్నా, మరి ఈ చక్రవర్తిని కాకుండా మరి యేసుక్రీస్తుని ఎవరైనా ఆరాధించేవారు, ఆయనను సేవించేవారు ఎవరైనా ఉంటే వీరు ఎలాంటి శిక్షలు వేసేవారంటే, ఆ చక్రవర్తి ఆ కాలంలో ఈ ఐలాండ్స్ ఐడియా ఉన్నాయి కదండి, సముద్రం మధ్యలో చిన్న చిన్న దివిలు ఉంటాయి, చుట్టూ నీళ్ళు ఉంటాయి, మధ్యలో ఆ దివి ఉంటుంది. మరి అలాంటి దివిలు మరి ఐలాండ్స్లో వీరిని తీసుకొని వెళ్ళి అక్కడ విడిచిపెట్టేవారు. అక్కడ ఏమి జరిగేది అంటే వారికి అక్కడ ఆహారం ఉండేది కాదు, అక్కడ వారికి కావాల్సిన ఏవి ఉండేది కాదు. ఆ ప్రాంతములో అనేకమైనటువంటి మరి ఈ పాములు కావచ్చు, ఇంకా ఇతర మరి సముద్రంలో నుండి వచ్చే కొన్ని వింత జంతువులు కావచ్చు, మరి అలాంటివి వారిని చంపి తినేసేవి అన్నమాట. కొంతమంది ఆహారం లేక మరి అనారోగ్యానికి గురై మరి విచిత్రమైన చావులు, భయంకరమైన చావులు మరి జరిగేవి. అలాంటి క్రమములోనే ఈ యోహానును కూడా పట్టుకొని తీసుకొని వెళ్ళి ఒక దివిలో అతనిని పెట్టారు. అది భూమి నుండి సుమారు 70 కిలోమీటర్ లోపల ఉన్నటువంటి, అంటే సముద్రంలో మధ్యలో 70 కిలోమీటర్లు భూమి నుంచి, అంటే ఎర్త్ ఏదైతే మనము భూమి పైన ఉంటామో అక్కడి నుంచి ఆ ఒడ్డు నుండి మరి 70 కిలోమీటర్ లోపల మరి ఒక దివి ఉంది. ఆ దివి పేరు పద్మస్. ఏం పేరండి? పద్మస్ అంటారు కదండి. సో మరి ఆ దివిలో అతనిని విడిచిపెట్టారు. మరి అతడు అక్కడ ఎన్ని నెలలు ఉన్నాడో, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో స్పష్టంగా మనకు తెలియదు. అది ఎక్కడ కూడా అది మనకు రాయబడి లేదు. కాకపోతే కొంతకాలం అతడు ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు యొక్క అనుగ్రహముతో ఆత్మవశుడై పరిశుద్ధాత్మ ద్వారా అతడు రాసినటువంటి ఈ ప్రకటన గ్రంథము ఎంతో గొప్ప భయాన్ని తీసుకొని వచ్చింది. దీని ద్వారా అనేకమైనటువంటి చర్చలు జరిగాయి. దీనిపైన ఇంకా కూడా రీసెర్చ్ జరుగుతూనే ఉంది, ఇంకా కూడా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. నిజంగా దేవుడు మరి యేసుక్రీస్తును తెలుసుకోవాలి, యేసుక్రీస్తు ద్వారా తన జీవితాన్ని మార్చుకోవాలి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు తన జీవితాన్ని పవిత్రపరుస్తాడని, ఆయన ద్వారా మన పాపములను మనము పూర్తిగా ఒప్పుకొని ఆయన ద్వారా క్షమాపణ పొందుతామని ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం క్రైస్తవులుగా మనం. మరి ఆ రోజుల్లో కూడా మరి పాప క్షమాపణ అనేది యేసుక్రీస్తు ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి ఆ 7 సంఘాలకు. అయితే ఇందులో నేను ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక సంఘానికి రాసినటువంటి లేఖను నేను తీసుకున్నాను ఇందులో నుంచి. మరి ఆ లేఖ ఏంటి అంటే మనం చూద్దాము. 3:14-22 మరి ఈరోజు మనము ధ్యానము చేయబోతున్నాం. అయితే ఇక్కడ ఒక సంఘము పేరు ఇక్కడ మనం చూస్తాం. ఆ సంఘం పేరు ఏంటంటే లవోదికియా సంఘము. మరి ఈ సంఘం గురించి మనం మాట్లాడుకోవాలి, ఈ సంఘం గురించి మనం తెలుసుకోవాలి అంటే మొట్టమొదట ఆ పట్టణం పేరు ఏంటండి? లవోదికియా. మరి ఈ పట్టణానికి పేరు మరి ఎలా వచ్చింది, అక్కడ పట్టణం ఎలా ఏర్పడింది అంటే యాంటికాస్ అని ఒక వ్యక్తి, మరి ఆ సమయంలో ఒక స్త్రీని ప్రేమించాడు. అయితే ఆమె ఒక కోరిక కోరింది. సాధారణంగా ప్రేమించుకున్న వాళ్ళు, అంటే
ఇప్పుడు కుమారుడు కావచ్చు, లేకపోతే తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, ఆ కుమారుని ప్రేమిస్తే లేదా కుమార్తెని ఎక్కువగా ప్రేమిస్తే మరి వారికి బహుమానాలు ఇస్తారు. అయితే మనమే ఒక మంచి బహుమానం ఇవ్వాలనుకుంటాం. మరి ఆ టైంలో గొప్పవారు, అదే రాజులు, మరి వారిని మరి ఏమడిగేవారు అంటే వాళ్ళు రాజ్యాలు, ఊరులు, పట్టణాలు అడిగేవారు, స్థలాలు అడిగేవారు. అయితే అదేవిధంగా మరి ఆ స్త్రీ కూడా ఒక కోరిక కోరింది, ఏంటంటే నాకు ఒక పట్టణం కట్టించియ్యవా అని అడిగింది. ఒక పట్టణం, ఆ పట్టణం పేరు ఏం పేరండి? ఏం పేరుది? లవోదికియా. ఆ స్త్రీ పేరే ఈ పేరు లవోదికియా. ఆ స్త్రీ పేరును యాంటికస్ అనే రాజు పెట్టాడనమాట, ఆమె పేరే దానికి పెట్టాడు. మరి తర్వాత వాళ్ళిద్దరూ మరి కలిసి బ్రతికారంటే లేదు, అక్కడికి విడిపోయారు, అయిపోయింది. కానీ పేరు మట్టుకు ఉండిపోయింది, ఆ పట్టణం మట్టుకు ఉండిపోయింది. అయితే ఆ పట్టణానికి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మరి విలువలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు హైదరాబాద్ దేనికి ఫేమస్ అంటే బిర్యానీ ఫేమస్ అంటాం కదా, బిర్యానీకి ఫేమస్ హైదరాబాద్ బిర్యానీ. తర్వాత హలీం, తర్వాత మరి చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే, ఎందుకంటే చాలా కంపెనీస్ మరి హైదరాబాద్లో కంపెనీ పెట్టాలని వేరే దేశాల్లో, ఇతర దేశాలు కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మరి అదేవిధంగా ఆ కాలంలో చాలా ఫేమస్ దేనికంటే బంగారంకి చాలా ఫేమస్ అన్నమాట, అది గోల్డ్. అంటే అక్కడ గోల్డ్ తయారయ్యేది కాదు, లేదా అక్కడ బంగారు గనులు ఏమి లేవు, కానీ బంగారం బిజినెస్ అక్కడ జరిగేది, సేల్స్ అక్కడ జరిగేవి. అక్కడ చాలా గొప్పగా మరి బంగారం అమ్మే వ్యాపారులు అందరూ కూడా ఆ స్థలంలో నివసించేవారు, వ్యాపారం చేసేవారు. ఇంకొకటి కాటిక, మీకు తెలుసా ఈరోజు ఆడవాళ్ళు వాడే ఈ కాటిక ఏదైతే ఉందో, ఆ కాటిక మొట్టమొదట మరి తయారైంది అక్కడే. అక్కడే ఒక వ్యక్తి మరి కాటికను తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాడు. ఈ కాటిక పుట్టింది ఎక్కడ అంటే మొట్టమొదట లవోదికియాలో పుట్టింది. అక్కడ నుండి ప్రపంచ దేశాలంతా కూడా పాకింది. హల్లెలూయా. ఎందుకు వాడతారు తెలుసా కాటిక? అందం కోసం కాదు, కంటి సమస్యలు రాకుండా, ఐ ఇన్ఫెక్షన్స్ రాకుండా, తర్వాత ఈ కంటికి చలవ కోసమో, ఇంకా మరి కంటికి సంబంధించి చాలా రోగాల నుండి అది కాపాడేది. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి వాడట్లేదు, మరి ఆ కాలంలో వాడేవారు. ఇంకొకటి ఏంటి అంటే, అక్కడ ఒక అంటే కొంచెం దూరంలో ఒక పర్వతం ఉండేది. ఆ పర్వతం పైన మరి గొర్రెలు ఉండేవి అన్నమాట. ఎలాంటి గొర్రెలు అంటే నల్లటి గొర్రె, ప్రపంచం మొత్తంలో ఎక్కడ కూడా దొరకని ఆ దాని ఉళ్ళు అంటారు కండి, గొర్రె బొచ్చు. సాధారణంగా మనము స్వెటర్స్ చూస్తే కొంచెము థిక్గా ఉంటాయి, కానీ అక్కడ దొరికే ఆ యొక్క మరి ఉళ్ళు ఏంటంటే చాలా పల్సగా ఉంటుందంట. అది ఎలాంటి వారు వాడేవారు అంటే చాలా గొప్పవారు మట్టికి ఖరీదైనటువంటి ఉళ్ళు అక్కడ దొరికేది. సో దాని ద్వారా నేసినటువంటి బట్టలు ఏదైతే ఉందో చాలా మరి అది చూడ్డానికి కూడా అందంగా మృదువుగా ఉండేవన్నమాట. రాజులు, గొప్ప గొప్ప వారు మట్టికే దాన్ని కొనేవారు. మరి ఈ మూడింటికి ఇది ప్రత్యేకమైనటువంటి స్థలముగా గుర్తును కలిగి ఉన్నది బిజినెస్ కోసం. చాలా మంచి ఏరియా అది. సో అక్కడ మరి ఒక సంఘము, ఆ సంఘము ఎలా మొదలైంది అంటే ఆ టైంలో పౌలు గారు చాలా ప్రత్యేకంగా మరి దేవుని కృపచేత బహుబలముగా వాడబడుతూ ఎఫెసస్ పట్టణము అక్కడ నుంచి మరి ఈ కొంత దూరంలో కొలసి అని ఇంకో పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఒక పిల్లవాడు ఉండేవాడు అన్నమాట. అతడు ఒకరోజు పౌలు గారి దగ్గరికి వచ్చి ఆయన బోధించే ఆ బోధన విన్నాడు. ఆ బోధన విన్న తర్వాత అతనిలో గొప్ప మార్పు వచ్చేసింది. రక్షణ తీసుకున్నాడు,
వెళ్ళిపోయాడు. తిరిగి కొలసి వెళ్ళిపోయి అక్కడ అతడు క్రీస్తు శకము 55 నుండి 57 వరకు మూడు సంఘాలను, ఒకటి ఈ మూడు సంఘాల్లో ఒక సంఘము లవోదికయ, మరి అక్కడ ఈ వ్యక్తి ప్రారంభించాడు. సువార్త జరుగుతూ ఉంది, ఈయన అక్కడ సేవకునిగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన పేరు ఎఫెఫ్రా. ఈయన బహుబలముగా వాడబడుతూ మరి సంఘాలను నడిపిస్తున్నప్పుడు, సరిగ్గా ఒక 30 సంవత్సరాల తర్వాత, అంటే క్రీస్తు శకము 85లో పౌలు గారు ఉత్తరం రాశాడనమాట. కాకపోతే పౌలు గారు రాసినటువంటి ఆ ఉత్తరము ఈ పరిశుద్ధ గ్రంథములో లేదు. కాకపోతే మనము చూడొచ్చు, మరి ఆయన రాసినటువంటి పత్రికలో ఒక చోట స్పష్టంగా రాశాడు, నేను లవదోకి వాళ్ళకు కూడా నేను ఒక ఉత్తరం రాశాను, ఎఫెసి పత్రికలో ఉంటుంది చివరిలో, మీరు ఇది చదివిన తర్వాత అది కూడా మీరు చదవండి అని ఆయన చెప్తాడనమాట. దాన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, నిజంగా మరి దేవుడు ముందుగానే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో మరి ఈ యొక్క పట్టణాన్ని ఎన్నుకున్నాడు. ఆ పట్టణంలో మరి ఈ యొక్క సంఘమున్నది. ఈ 7 సంఘాల్లో ఇది కూడా ఒక సంఘము. ఆ సంఘమే ఈరోజు మనము ఆ సంఘం గురించి మనం మాట్లాడబోతున్నాం. అయితే ఈ యొక్క ప్రకటన గ్రంథములో మనం చూస్తే 22 అధ్యాయాలు ఉంటాయి. ఎన్ని అధ్యాయాలండి? 22 అధ్యాయాలు ఉన్నాయి. ఇక్కడ మనం మొదటి అధ్యాయములో మనం చూసినట్లయితే, ఇక్కడ మొదటి అధ్యాయములో యేసు క్రీస్తును, అంటే ఈ 22 అధ్యాయాలను ఉద్దేశించి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి దీనికి మూల కేంద్రము. ఈ ప్రకటన గ్రంథానికి ఒక హీరో ఉంటాడు, ఆయనే యేసు క్రీస్తు. ఆయన గురించి ఈ మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. అయితే 2-3 అధ్యాయాల్లో మనం దేన్ని చూస్తాము అంటే, ఈ 7 సంఘాలను గురించి మనం అక్కడ మనం చూస్తాం. అంటే సంఘం, యేసుక్రీస్తు ఆయన సంఘము, మరి ఈ సంఘం గురించి ఆ 2-3 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే 4-5 అధ్యాయాల్లో మరి ఏమని ఉంటుంది అంటే, పరలోకంలో జరిగిన వాటి గురించి, పరలోకంలో ఏమి జరగబోతుంది, ఏం జరిగింది, మరి దాని గురించి ఈ 4-5 అధ్యాయాల్లో మనం చూస్తాం. అయితే 6 నుండి 18 అధ్యాయం వరకు ఈ భూమి పైన ఏమి జరుగుతుందో మనం చూస్తాము. తర్వాత 19 అధ్యాయంలో మనం ఏం చూస్తాము అంటే, యేసుక్రీస్తు 2వ రాకడలో ఏమి జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేది 19వ అధ్యాయంలోనూ చూస్తాము. తర్వాత 20 నుండి 22, అంటే ఇక్కడ 21-22 3 అధ్యాయాల్లో ఏముంటుంది అంటే, నిత్యత్వము గురించినటువంటి మరి అనేక సత్యాలు అక్కడ రాయబడి ఉంది. అంటే ఈ ప్రకటన గ్రంథాన్ని మనం ఎప్పుడైతే మనము చదవాలనుకుంటామో, దానికి తెలుసుకోవాలనుకుంటామో, మనకు తెలియని ఒక భయం ఉంటుంది. కానీ దేవుడు చూడండి, ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కృప చేత, ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేత, మరి యోహాను ద్వారా ఆయన పద్మస్ దివిలో ఉన్నప్పుడు మరి ఆయన రాసినటువంటి మరి యొక్క చక్కటి ప్రవచనాత్మక గ్రంథం ఇది. సో మనం కొత్త నిబంధనలు మనం చూస్తే మరి ఇదొక్కటే ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథముగా ఉన్నది. ప్రవచనం జరిగేదాని గురించి, జరగబోయే దాని గురించి ముందుగానే తెలియచేస్తున్నాడు. అయితే ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము, 1వ అధ్యాయము యేసుక్రీస్తుని గురించి, 2-3 అధ్యాయాలు సంఘముని గురించి, తర్వాత 4-5 అధ్యాయాలు పరలోకంలో ఏమి జరుగుతుంది, తర్వాత 5-6 నుండి 18 వరకు భూమిపైన ఏమి జరుగుతుంది, తర్వాత 19వ అధ్యాయం యేసుక్రీస్తు 2వ రాకడలో మరి ఏమి జరగబోతుంది, 20 నుండి 22 వరకు నిత్యత్వము గురించి. మరి పూర్తిగా మనము ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవాలంటే ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇప్పుడు మనము ఎవరి నిమిత్తము మనము ధ్యానము చేస్తున్నామంటే ఈ సంఘము లవోదికీయ సంఘము గురించి మనము ధ్యానము చేయబోతున్నాం. అయితే దేవుడు ఈ సంఘాలను బాగు చేయాలని, వాటిలో మార్పు రావాలని దేవుని ఉద్దేశం. ఏదైనా ఒక ప్రవచనం ఉంది అనుకోండి, ప్రవక్త ఏదైనా ఒక ప్రవచనం చెప్పాడు అనుకోండి, ఆ ప్రవచనం ఎందుకు చెబుతాడు అంటే ముందు సంభవించే, రాబోయే కాలంలో సంభవించే కొన్ని మనకు ముందుగా తెలియచేస్తూ దానికి మనం ఎలా సిద్ధపడాలో దేవుడు తెలియచేస్తాడనమాట. ఈరోజు జరిగిన దాని గురించి చెప్పే ప్రవక్తలు ఉన్నారు, కానీ జరగబోయే దాని గురించి చెప్పే ప్రవక్తలు మనకు లేరు. కానీ ఆ కాలంలో దేవుడు ప్రవక్తలను జరగబోయే వాటి గురించి చెప్పే ప్రవక్తలుగా దేవుడు ఎన్నుకున్నాడు. మరి ఈరోజు మనము వినే ఈ యొక్క చక్కటి సందేశము మన జీవితానికి కూడా చాలా ఉపయోగపడుతుంది, మన జీవితాన్ని ఎంతగానో మార్చి మనలను బలపరుస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మరి ఒక వ్యాధిగ్రస్తుని మనము వదిలేస్తే ఆ వ్యాధి ముదిరిపోయి అతడు చనిపోయే ప్రమాదం ఉంది. అదే ఆ వ్యాధిగ్రస్తుని మనము ఒక వైద్యుని దగ్గర తీసుకొని వెళ్తే ఆ వైద్యుడు అతనికి వైద్యము చేసి అతన్ని బ్రతికిస్తాడు. మరి అదేవిధంగా ఈ 7 సంఘాలకు కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. 7 సంఘాలకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి దేవుడు యోహాను ద్వారా మరి ఈ యొక్క చక్కటి మరి వర్తమానాలను సిద్ధపరిచి మరి జరగబోయే వాటిని ముందుగానే మరి ప్రవచిస్తూ ఈ ప్రకటన గ్రంథం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఏ వాక్యం అయితే విన్నారో అందులో సంఘాలను ఉద్దేశించి దేవుడు మాట్లాడిన ఆ కొద్ది మాటలను నీ జీవితంలోనికి దానిని అన్వయించుకొని నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని తిరిగి నీ మనస్సును మార్చుకొని హృదయాన్ని మార్చుకొని నీ జీవితాన్ని ఒక ప్రత్యేకమైన జీవితంగా దేవునికి ఇష్టమైనదిగా అది దేవుడు ఎంతగానో ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉండి నీ జీవితాన్ని సరిచేసుకున్నట్లయితే ఆయన ఈరోజు నీ జీవితంలోనికి వస్తున్నాడు. ఆయన వచ్చి నీతో కూడా జీవిస్తూ నీ జీవిత కాలం అంతా కూడా ఆయన నీకు బోధిస్తాడు. ఆయన ఏదైతే వాక్యాన్ని విన్నాడో తిన్నాడో దానినే నీకు కూడా ఇస్తాడు. ఎప్పుడైతే దాన్ని నువ్వు తింటావో దేవుడు నీకు తోడై ఉంటాడు. నువ్వు ఈ లోకంలో సమస్తమును జయించే సామర్థ్యం దేవుడు ఇస్తాడు. ఈ లోకంలో సాతాను యొక్క కుయుక్తిని జయించే జ్ఞానము, ఈ లోకంలో నీకు సంభవించే ప్రతి రోగమును జయించే జ్ఞానము, ఈ లోకంలో నిన్ను బలహీనపరిచే ప్రతి ఒక్క అపవాది క్రియలను దేవుడు జయించే సామర్థ్యమును శక్తిని దేవుడికి ఇవ్వబోతున్నాడు, అభిషేకమును ఇవ్వబోతున్నాడు. బలమైన వాక్యము చేత ఈరోజు దేవుడు నిన్ను బలపరిచి ఉన్నాడు. దేవుని ఆత్మ నిన్ను తాకబోతున్నది, సమయంలో దేవుని అభిషేకము నిన్ను తాకబోతున్నది, దేవుని ప్రత్యేకమైనటువంటి మహిమ నిన్ను తాకబోతున్నది. ఈ సమయంలో ఇదిగో దేవుని పవిత్రమైనటువంటి ఆత్మ ఈరోజు మనందరిపైన ఆయన తన ఆత్మను కుమరించబోతున్నాడు. ఈ లోకములో ఆయన శ్రమ పడినట్లుగా మనము శ్రమ పడినట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, ఈ లోకములో నేను శ్రమ పడ్డాను, ఈ లోకాన్ని నేను జయించాను, కాబట్టి మీరును జయించుడి, జయించిన వారు నాతో కూడా తండ్రి సింహాసనం పైన కూర్చుండబెట్టుకుంటకు నేను నీకు కృపనిస్తాను. ఆ కృపయే ఈరోజును అనుభవిస్తూ ఉన్నాం తండ్రి. అవును ప్రభ, నీ సంఘమునకు నీవు చెప్పిన ప్రతి మాట ఈరోజు వారి జీవితంలో నీవు నెరవేర్చడానికి, ఈరోజు ఆ యొక్క విత్తనమును వారి జీవితంలో విత్తినందుకు వందనాలు. వారి కుటుంబంలో నీవు ఈ వాక్యాన్ని ఎదుగుటకు సహాయం చేయండి, వారి జీవితంలో ఎదుగుటకు సహాయం చేయండి. వారి తరతరములకు దీనిని వ్యాపింపచేసి ఘనమైన క్రైస్తవ జీవితముగా మరి వారు జీవించి ఈ కాలములో మరి ఇప్పుడు వారు జీవిస్తున్నటువంటి ఈ జీవితములో రానైన పరలోకములో కూడా ఒకే హృదయము ఒకే మనస్సు
విశ్వాసము కలిగి వారు బ్రతుకుటకు కృప చూపించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూడా అదేవిధంగా నిల్చొని ఉందాం, కళ్ళు మూసుకుందాం. 2 నిమిషాలు మీ వ్యక్తిగత ప్రార్థనలో దేవుణ్ణి మీరు అడగండి, బ్రతిమలాడండి, కన్నీరు విడుస్తూ ఆయన మికిచ్చు కృపను ఎరిగిన వారే, గ్రహించిన వారే సత్యంలోనికి ప్రవేశిస్తాము. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం.